శ్రీమాత్ర నమః మడకాయ కడితే కట్టిన 10 రోజులకి అది కుళ్ళిపోయి నీరు కారుతూ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు విపరీతంగా దృష్టి దోషాలు ఉన్నట్టు తెలుసుకోవాలి సో ఈ దృష్టి దోషాలను ఇంటికున్న దృష్టి దోషాన్ని తొలగించుకోవడానికి ఏ పరిహార ప్రక్రియలు ఆచరించాలన్న విషయం మనం ఒకసారి చూద్దాము ఎప్పుడైనా సరే దృష్టి దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో అమావాస్య రోజు కానండి అంటే ఏ రోజైనా సరే దృష్టి గుమ్మడికాయని కట్టేప్పుడు పురోహితుడిని పిలిపించి పూజ చేసి ఆ పూజ వేద మంత్రాల సహితంగా మీ ఇంటి ముందు దృష్టి గుమ్మడికాయ అంటే మనికి మనం కట్టుకునే కంటే ఒక సద్బ్రాహ్మణ్నో అర్చక స్వామినో లేకపోతే పురోహితుడినో పిలిచి వాళ్ళ మంత్రోచ్చారణల మధ్య దృష్టి గుమ్మడికాయ అనేది ఇంటి ముందు ప్రతిష్ఠించుకుంటే చాలా మంచిది అలానే మీరు దృష్టి దోషాన్ని తొలగించుకోవాలని అనుకునే వాళ్ళు చిన్న చిన్న పరిహారాలు ఆచరించడం వల్ల దృష్టి దోషాలు అనేవి దరిచేరవు ప్రతి మంగళవారం కానండి ప్రతి సోమవారం ప్రతి గురువారం ఈ మూడు రోజుల్లో ఏ రోజైనా పర్వాలేదు వీలైతే సోమవారం గురువారం అయితేనే చాలా మంచిది మనం ఇల్లు తడిబట్ట పెట్టేప్పుడు ఆ తడిబట్ట పెట్టే నీళ్ళల్లో కొంచెం కళ్ళ ఉప్పు అంటాం అంటే రాక్ సాల్ట్ అని చెప్తారు ఆ రాక్ సాల్ట్ నీళ్ళల్లో వేసి అది కరిగిన తర్వాత ఆ నీటితో ఇంటినంతా తుడిస్తే కనుక ఇంట్లో ఉన్న దిష్టి అంతా బయటకు వెళ్తుంది ఆ నీళ్లు షింకులో పారపోస్తే మంచిది బయట పారపోయకుండా షింకులో పారపోసుకుంటే మంచిది అలానే మంగళవారం పూట కలబంద అంటే కలబంద చాలా మందికి తెలుసు ఆ కలబంద రివర్స్ లో కట్టాలి ఇంటి ముందు మంగళవారం పూట దృష్టి దోషాలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో కలబంద వేరుని తెచ్చి ఆ వేరుని తలకిందులుగా కట్టాలంటే ఇలాగ పైకి ఇలా ఉంటుంది కదా మూడు కానీ రెండు కానీ అది ఇలా ఉండకుండా ఇలాగ తిప్పి కట్టాలన్నమాట ఇలా ఇంటి ముందు కట్టడం వల్ల దృష్టి దోషాలు చక్కగా తొలగిపోతాయి మీకు దృష్టి దోషాలు ఇంటికి ఉన్నాయని తెలుసుకోవాలంటే ఇంట్లో అద్దం పగులుతూ ఉంటుంది ఇంటికి ఉన్న దృష్టి తెలుసుకోవాలంటే అద్దాలు పగులుతూ ఉంటాయి గుమ్మడి ఒకవేళ గుమ్మడికాయ కడితే గుమ్మడికాయ కుళ్ళిపోతూ ఉంటుంది సో ఇలాగా మనకి చాలా వేస్ ఉంటాయి దృష్టి దోషాలు తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉంటాయి బట్ అవి తెలుసుకునే కన్నా కూడా మనము ఆ ఇబ్బంది నుంచి మనని మనం కాపాడుకునే మార్గాల మీద మనం ఎక్కువ దృష్టి పెడితే కనుక మనకి సానుకూల ఫలితాలు ఉంటాయి అందులో ఈ రెమెడీస్ చేస్తే చాలా మంచిది కళ్ళుప్పుతో ఇల్లు శుభ్రం చేయడము అలానే ప్రతి నెల వచ్చే పౌర్ణ మీ రోజు మన ఇళ్లలో గంగాజలం అనేది ఉంటుంది సో ఆ గంగాజలం తోటి కొంచెం పసుపు వేసి ఇల్లంతా ఒక తమలపాకో లేకపోతే మామిడాకో ఆ రాగి చెంబులో గంగాజలం తీసుకొని పసుపు వేసి తమలపాకో మామిడాకో వేసి ఆ నీళ్ళంతా ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తుల్ని మనం మర్యాద పూర్వకంగా బయటికి సాగనంపుతున్నట్టు అనమాట అంటే అవి ఆమడు దూరం పారిపోతాయి ఎక్కడైతే మంత్రోచ్చారణ ఉంటుందో ఎక్కడైతే వేద పఠనం జరుగుతూ ఉంటుందో ఎక్కడైతే పవిత్ర జలాలతోటి సంప్రోక్షీకరణ జరుగుతూ ఉంటుందో అక్కడ నకారాత్మక శక్తులు అనేవి ఉండవు అలానే మార్నింగ్ మనం లేవంగానే మన ఇంట్లో స్త్రీ సూక్తం కానీ పురుష సూక్తం కానీ వేద ఘోష కానీ భగవంతుడికి సంబంధించినవి పెట్టుకుంటూ ఉంటే చాలామంది ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు సో అలా పెట్టుకుంటూ ఉంటే చాలా మంచిది వీటితోటి దృష్టి దోషాల నుంచి చక్కగా మన ఇంటిని మనం కాపాడుకోవచ్చు శుభం భూయాత్ నమో భగవతే వాసుదేవాయ ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి